క్యాబ్ దిగినాక 2 కిలోమీటర్ల గ్యాప్ వచ్చింది కానీ లొకేషన్ మాత్రం వస్తలేదు. అరే ఎక్కడ చూపెడతాంది ఇది? ఓ నో. అబ్బా గిడ చూపెడతాను లొకేషన్ గిదే. అన్నా ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కదా? షూటింగా? ఇదే మన అన్నపూర్ణ స్టూడియోనా రామజీ ఫిల్మ్ సిటీ? ఆ లేదు, ఇక్కడ కడుపులో మంట చెట్టు కింద ఉంటాని ప్రోగ్రామ్ జరుగుతుంది. చెట్టు కింద వంట బాగానే ఉంది, కానీ నువ్వే చేస్తావు అంట? నీతో ఎవరన్నా చేస్తారా? నాతో పాటు ఇంకొక అమ్మాయి చేస్తుంది. అమ్మాయి చేస్తా? ఎవరా అమ్మాయి? ఫైమా అని. ఫైమా? ఫైమా చేస్తా వంట. ఒక్కసారి చేసినందుకే మా బతుకులు పెంట పెంట అయినాయి. ఇప్పుడు మళ్ళీ చేసి మా బతుకులు పెద్దాం. ఫారెన్ నుంచి వచ్చినోడి పరేషాన్ చేస్తాను విందన్నా. ఓనా అది ఐశ్వర్య కంకర్ రాయ ఇంత చెప్పకుండా పోతాను. ఓ అన్న హలో. మ్యాట్ని సినిమా చూసిన మేమే అని మేకను చూడమంటారు? అది పట్టబమ్మ పట్టబమ్మ తెలుపాను పట్టబమ్మ. ఈయన ఫైమ్ అన్నాడు, నాకు ఏది చెప్పకుండా పోయండి. పట్టబమ్మ ఏది? పట్టబమ్మ ఇక్కడ వాళ్ళు ఉన్నారు, ఈయన దగ్గర పోతా. భయ్యా అదే ఫైమ గురించి ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫైమ అంటే పట్టబమ్మ అనుకున్నావా? అది పట్టబమ్మ ఏది కాదు, పెద్ద బామ్మ. దాన్ని చూసి నువ్వు బామ్మ అనుకున్నావా? అది వంతన్నదా? ఆ వంతన్నదంటే మనం పెంట చేసి వెళ్ళిపోద్ది. అసలు ఎంగులా కొన్నావు, బొంగులాగా అయిపోతావు. ఏతనుకుంటాను అమెరికాలో పెద్ద ఫేమస్ షెఫ్ ని వంట గురించి నొత్తే నా గుండెల మంట బుట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా చెప్పుకుంటూ పోతాడు. ఇంతకు ఫైమ ఎక్కడున్నది? ఫైమ ఎక్కడ దేవుడా? దేవుడా, ఫార్మాలిటీస్ దేవుడికి ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించు దేవుడా. తెలివిగా పొరపాటే అమెరికా నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన, కానీ ఇది మాత్రం యాంకర్ కావద్దు, ఇది మాత్రం ఫైమ కావచ్చు. దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా. హే ప్రవీణ్, యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫారెన్? యా, ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ ఫారెన్. యు కమింగ్ ఫ్రమ్ పాత బస్తీ పాత సామాన్? వాళ్ళు మీ వాళ్ళేనా? హా మా వాళ్ళే. ఏయ్ పక్కకి లాడుకో. అది నువ్వు ఒక తిరిగినే ఉన్నారు. ఏంటి అందరు అలాగే అంటుంటారు? అవునా, నిజమే అనేది. ఓకే మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? అదేంది మేకబోంగని మాట చేంజ్ అయింది? అదే, ఇది ఇదే, దిస్ ఇస్ ప్రొఫెషన్. అవునా, ఇదేదో ఆపరేషన్ అయ్యేటట్టే ఉంది నాకు. హాయ్ హలో నమస్తే. ఏంటండి ఇంకా నా ప్రోగ్రామ్ కోసం అన్నం కూడా తినకుండా వెయిట్ చేస్తున్నారా? ఈ ముఖం చూసినాక అవునికి తినబుద్ధి కాదులే. యు ఫన్నీ గాయ్. ఇంకెందుకండి, మరి స్టార్ట్ చేసేద్దాం. కడుపులో మంట చెట్టు కింద వంట. ఇది క్లాప్స్ కొట్టినట్లేదు, ఇడ పెంట మీద దోమలు చంపుకున్నట్టున్నది. ఫ్రెండ్స్ లాస్ట్ టైం పెంట మీద ఎంకమ్మ చేసిన పెరట్లో పెసరపప్పు మీకు చాలా బాగా నచ్చింది కదూ? బాగా నచ్చి ఆ పెసరపప్పు తిని మళ్ళీ పెరట్లోకే పోయి ఉంటారు. ఇతను ఇలాగే ఫారెన్ నుంచి వచ్చాడు కదా, పనికి మాలని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం మీకోసం కొత్తగా ఫారెన్ నుండి తీసుకొచ్చానండి. అడగకపోయినా సరే అడుక్కొని మరీ వచ్చారు ఇక్కడికి. అతను ఎవరో కాదు, మన ప్రవీణ్. చెప్పు. అది చెప్పు షూ కాదు, నీ బతుకున్న నా బాట చెప్పు. అది చెఫ్. అది చెఫ్ అను? చెఫ్. బుగ్గల బాగానే ఊతాను గాలి. అది చెఫ్. ఇట్లా అని ఊరకు. అసలు ఏంటండి ఫైమా గారు, నేను వచ్చేదారిలా మీ పేరు అడిగితే అందరు పారిపోయేలు ఎందుకు? అంటే మరి అదొక పెద్ద స్టోరీ అన్నమాట. అవునా? ఐ థింక్ ఆ రోజు నేను మా అమ్మ ఇద్దరం ఉన్నాం అనుకుంటా. ఏం చేసి అర్థం కాలేదు. మా అమ్మ నన్ను వంట చేయమంది. ఒక దిక్కు నా కడుపులో మంట, ఒక దిక్కు పొయ్యి మీద మంట. తొందరగా వండాలి, తొందరగా వండాలనే హ్యాపీనెస్ లో మంట పెడుతూనే ఉన్నాను, పెడుతూనే ఉన్నాను, పెడుతూనే ఉన్నాను. అప్పటికే మా అమ్మ నన్ను చూసింది, ఒసే మంట అంత బెట్టకి, సిమ్లో పెట్టవే, సిమ్లో పెట్టవే అన్నది. అంతే, నా ఫోన్ లో ఉన్న సిమ్ తీసుకవే ఆ మంటలో వేసేసా. ఆ సిమ్ము గాలిపోయింది, మా కొంప గాలిపోయింది, దాంతో పాటు ఇంటి పక్కన ఉన్న కొంపలన్నీ గాలిపోయినాయి. అప్పుడు నాకు ఒకటి అర్థమైందండి, వంట ఇంట్లో చేయకూడదు, ఇలా చెట్ల కింద చేయాలి. అందుకనే చెట్టు కింద వంట అని పెట్టినవా? అర్థమైందా? వాళ్ళు పారిపోయినందుకు రీజన్ ఉన్నదిలే. అదంతా వదిలిపెట్టండి, మీరు నా గురించి ఆలోచిస్తూ వంట గురించి మర్చిపోతున్నారు. వంట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. వంట అంటే ఒక పూజ లాంటిది. ఓ, అంటే మరి ఇప్పుడు కొబ్బరికాయలు అగరబత్తులు అవన్నీ తీసుకురమ్మంటారా? కొబ్బరికాయ తీసుకొని నెత్తి మీద కొట్టుకో. పూజ అంటే ఆ పూజ కాదు, ఒక స్కూల్కి వెళ్ళే
అబ్బాయికి యూనిఫామ్ ఎలాగో వంట చేసే వాళ్ళకి కూడా యూనిఫామ్ అలాగే, మాకు కూడా యూనిఫామ్ ఉంటేనే ఆ లుక్ వస్తుందా మూడ్ వస్తుంది చేయాలి. ఓ అంతేనా? ఒక నిమిషం ఆ ఫ్రెండ్ ఇదిగో తీసుకోండి. అవునా? ఇదేంటండి? ఇది నేను వచ్చిన పెంట కుప్ప మించే లేరుకొచ్చిల్లా లేకపోతే నిన్ను చూసి ఇచ్చిల్లా వాళ్ళు? ఒక్కసారి స్మెల్ చూడండి మీరు. వద్దులేండి, తట్టుకోలేం. ఏం చేస్తాం, కర్మ వేసుకోవాలి కదా. ఓకే, మరి ఈ రోజు నేను అన్ని కూరగాయలు తెచ్చానండి, మనం ఏం వంట చేద్దామో మీరే చెప్పండి. ఈ బెండకాయ చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? ఈ బెండైన నడుము గుర్తుకొస్తుంది. మనం ఆలు ఏమైంది? ఆలుగడ్డకి పింపుల్స్ వచ్చాయండి. దేవుడా! అవునా? అయితే పేరెంట్ల వాళ్ళు అయిపోతాయి. గుడ్ ఐడియా. గవడపండి గుర్తుంది తల్లి. అది ఆలు కూర ఎప్పుడన్నా తిన్నావాను? లేదండి. ఆ ముఖం ఆవుదం ముఖం ఉన్నట్టున్నది. నువ్వు ఆలుగడ్డ కూర నువ్వేం తింటావులే? అదే ఆలుగడ్డ అట్లనే ఉంటది. కనీసం ఈ ఆలుగడ్డ షేప్ అయినా మార్చొచ్చుగా. ఫస్ట్ నీ షేప్ మార్చుకో, తర్వాత ఆలుగడ్డ షేప్ మారదు గా నువ్వు. ఈ టమాటా ఏమైంది? దిస్ ఇస్ టూ మచ్ ఫేక్ యు నో. అవునా? పెంటమ్మా, దిస్ ఇస్ టూ మచ్ ఫేక్. గుడ్డుకి ఎవరు రంగేశారు? అది గుడ్డు కాదే గుడ్డు, టమాటా ఆడబెట్టు. గుడ్డు తెలియదు, టమాటా తెలియదు. నేనేనా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయా. సరేనండి, మరి వంట స్టార్ట్ చేసుకుందాం. మరి ఇదేనా గ్యాస్? ఏంటండి ప్రవీణ్ గారు, మీరే చెప్తారు మీరే మర్చిపోతారు. చెప్పారు కదా మీరే పాత బస్తి పాత సామాన్ గ్యాస్ అయితే చేయలేమండి. అయ్యో ప్రవీణ్ గారు, మీకోసం ఎలక్ట్రిక్ స్టవ్ వచ్చానండి. సరే గానీ పవర్ ఆన్ చేయండి. పవర్ లేదండి. ఓహో, గంట తర్వాత వస్తుందా? రాదండి. రెండు గంటల తర్వాత వస్తుందా? రాదండి. మూడు గంటల తర్వాత? రాదండి. ఎప్పుడు వస్తుంది? అది మేము కూడా వెయిట్ చేస్తున్నాం 20 సంవత్సరాల నుంచి. ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే బదులు దీని అందుకొని తలకాయ కేసు కొట్టుకొని జావచ్చు కదా. నువ్వు రాంది మరి ఎందుకు తెచ్చిన వీడికి? అందరిలో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తానండి. అవునా? సరే గానీ ఈగలు వస్తానేంటి? అంటే మన వంట అంత స్పెషల్ కదా, అందుకే అక్కడి నుంచి వచ్చినట్టున్నాయి. ఇంకా మీకు తెలీదు, కాసేపు ఆగితే దోమలు కూడా వస్తాయి. వద్దులే, అవసరం లేదు, పక్కనే నిలబడ్డది. అది కత్తన పని చేస్తుందా? మస్తానన్న కత్తి అండి, మూడు మడ్డర్లు చేశాడు. సరే గానీ అగ్గిన తెప్పించండి, వంట వండుకుందాం. పెంటమ్మా బౌల్ తీసుకురా. చూసారుగా బౌల్ ఎలా ఉంది? ముఖంలానే ఉంది. చూసారు కదా ఆడియన్స్ ఎలా ఉంది. సరే గానీ పక్కన పెట్టు. ఎవరీమె అసిస్టెంట్? అబద్ధం, బాగుంది, నిజం మాట్లాడుకుందాం. నిజంగానే అసిస్టెంట్? నిజంగానే. నీ పేరేంట్రా? చూసినవా ఎంత షైనీగా ఉంటే షైనీ అని పేరు పెట్టుకునేది. ఆ పెంట ముఖం వేసుకుని పెంటమ్మ అని పిలుస్తావానే. ఇప్పుడు నీ కోపం రాదారా? నా కోపం వచ్చినా పర్లేదు బావా, కానీ మా అక్క కోపం వస్తే నేను బావులోకి దిగుతుంది. ఫ్యూచర్ లో నాలంటే హ్యాండ్సమ్ అబ్బాయి వస్తాడు, ఏం బాధపడదు. అదేంది బయట కప్పు ఉన్నట్టున్నా, దానికి ఏం కాదు. ఓకే బాయ్, సీ యూ టాటా. ఆమెకు టాటే, నీకే బాట. ఆగు, మనం ఎప్పటి నుంచి వంట స్టార్ట్ చేద్దామా అని అనుకున్నాం. నేను ఏ వంట చేస్తానో తెలుసా? తెలియదు, చెప్పండి. నేను చేసే వంట నాకొచ్చు అంటారు. నా బొచ్చు ఎవరికి రాదు తెలుసా? అసలు ఏంటంటే ఆ వంట, చెప్పండి చెప్పండి, మా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. వేడి నీళ్లు కావాలి పెట్టుకోవడం ఎలా? అలా ఎలా? ఇలాంటి ఒక పెద్ద బౌల్ తీసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. అదేంది తగినంత? అది కూరగాయలు కదా, వాటర్. మేము ఇలానే చెప్తాం, నువ్వు చూస్తావా చూడవా? అంతే, అది కాదు, అది వాటర్ కదా. వాటరే మాకు తెలుసు. అరే నువ్వు ఊకే తిరిగాకీడా? ఏంటండి? మా డ్రైవర్ ఫ్లైట్ వేసుకుని ఊకే తిరుగుతాడు. డ్రైవర్ కాదండి, పైలట్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. రోజు నా పక్కనే కూర్చుంటాడు గాని. అరే ఒక్కరోజు నేను పైలట్ అని చెప్పలేదా నాకు? నాకెంత బాధగా అనిపిస్తుంది చెప్పు. మంత్ శాలరీ కట్ చేయాలి వానికి. నేను ఇక్కడ ఏమైనా కట్ చేయాలా? ఎక్కువ మాట్లాడవు, నాలుక కట్ చేస్తా. ఓకేనా? చూసారు కదా వాటర్ కాగబెట్టుకోవాలంటే. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఏంటి? మన ఒంట్లో హీట్ తెలుసుకోవాలంటే నోట్లో థర్మామీటర్ పెడతారు కదా, మరి వాటర్ లో హీట్ తెలుసుకోవాలంటే? ఏలు పెట్టాలి, నీ ఏలే. నాకు అర్జెంట్ గా టీ కావాలి. నేను పెట్టాలనా? నేను పోవాలా? పోతావులే, రేపో మాపు. అదంతా కాదు గాని, ఎప్పుడు పిలిచినా నేను రాను రాను అనే మా శ్రీను ఇప్పుడు పిలవగానే వస్తాడు చూడండి. శ్రీను టీ తీసుకురా. వావ్ శ్రీను, యు ఆర్ రియల్లీ గ్రేట్. నేను రెండే తీసుకురామంటే ఎన్ని తీసుకొచ్చినావు? వన్ కెళ్ళి నేను చూడు, ఒక కప్పు మీకు ఒక కప్పు వాడికి. తర్వాత నా స్టోరీ అర్థమైపోయింది, నువ్వు వెళ్ళు, నేను వానికి చెప్తా. సో ఫన్నీ. వాడు ఏమంటున్నాడు తెలుసా? ఎలాగ నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, అందుకే నీతో ఖాళీ కప్పులు కడుగుమంటున్నాడు. అవును, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలుసా? ఫారెన్.
అంటే ఫారెన్ నుంచి వెళ్ళి పిలిపించి పరువు దిద్దాం అనుకుంటున్నావా? ఉంటే కదా తీయనికి. తెలిసిన మట్టికి వైట్ పాలు బ్లాక్ చాయ్ పత్తా అది రెండు కలిసి టీ అవుతుంది కదా. మరి అలాగే ఒక వైట్ అబ్బాయి బ్లాక్ అమ్మాయి కలిస్తే మరి పుట్టే పిల్లలు ఎరుపు, వాడు పుట్టేటోడు ఎరుపు. నాకు ఇంకొక చిన్న డౌట్ అండి. ఏంటండి? అమ్మాయిలు ఆనియన్ కట్ చేసేటప్పుడు ఎందుకు ఎడుస్తారు? ఆనియన్ కట్ చేసేటప్పుడు ఎందుకు ఎడతారంటే యాక్టింగ్, యాక్టింగ్. వాళ్ళు చేసేది ఏముండదు ఆడ పని, కానీ నేను చేస్తానని తెలవాలి అనేసి ఏడుతుంటారు. వాళ్ళు ఆనియన్ కట్ చేసేటప్పుడు ఏడ్చి తర్వాత మొగోళ్ళు పీకర్ కట్ చేసుకునేటట్టు చేపిస్తారు వాళ్ళు. ఓకే మరి ఫ్రెండ్స్, మీరు చాలా సేపటి నుంచి అసలు ఫైమా చిట్కా ఎప్పుడు చెప్తుందని చాలా ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నారు కదా. ఈ రోజు ఒక్కటి కాదండి, రెండు చిట్కాలు చెప్పబోతున్నాను. అవునా? చెప్పాలా? ఇంకెందుకు ఆలస్యం? 1, 2, 3. మొదటి చిట్కా, రెండో చిట్కా. చిట్కా ఏదో ఒకసారి చిట్కా. 1, 2 చిట్కా. ఇద్దరు దానికి ఒకడు వచ్చేమో కప్పులు కడగంటాడు, వాడవడు వచ్చేమో కట్టె పట్టుకుని వస్తాడు. మీ కళ్ళకి నేను ఎట్లా పడతాను? ఏ చిట్కే నేయలేదు నేను. ఏంటండి అలా చూస్తున్నారు? నేను ఎక్కడికో వెళ్ళేసి వచ్చిన, అక్కడ ఏం చేయాలనుకున్నావు అది చేసేసిన. మరి ఇక్కడ ఎందుకు ఏం చేయలేదు? అది అక్కడైతేనే బాగుంటుంది, ఇక్కడైతే బాగోదు. వేడి నీళ్ళు కాగాయా? కాగినాయి, కాగినాయి. ఆల్రెడీ ఆవిరైపోయినాయి ఇవి. చూసారు కదండి, మరి ఈ రోజు మనం వేడి నీళ్ళు ఎలా కాగబెట్టుకోవాలని చూసుకున్నాం. అలాగే నెక్స్ట్ నేను లండన్ వెళ్ళి పెరుగు ఎలా తయారు చేసుకోవాలి. పెరుగు అనగానే మనం మామూలుగా అందరూ అనుకుంటారు పెరుగులు ఏముంది ఇది, పాలలో తోడేస్తే పెరుగు అవుతుందని. కాదు, పెరుగులో పాలేస్తే పాలెందుకు కాదు. ఆ వంటతో నేను నెక్స్ట్ మీకు అద్భుతాన్ని సృష్టించబోతున్న లండన్లో. ఓకేనా? ఆ తోడు వదిలేయండి, ఫస్ట్ మీరు మమ్మల్ని తోడకండి. అవునా? మీకు కూడా దండం అండి. ప్రేక్షకులు మీరు కూడా వినండి, మామూలుగా చనిపోయిన వాళ్ళకి దండేసి దండం పెట్టబుద్ధి అవుతుంది, కానీ నువ్వు చనిపోక ముందుకే నీకు దండేసి దండం పెట్టబుద్ధి అవుతుంది. మీకు కూడా అక్కడ దండేయడానికి చాలా మంది ఉన్నారు, వెళ్ళండి. ముందే తాత కట్టె పట్టుకుని నిలబడ్డాడు. అవునా? మా తాతకు ముందే చాలా కోపం ఎక్కువ, కోపం వస్తే బట్టలు ఇప్పిస్తాడు, కోపం వస్తే బట్టలు ఇప్పిస్తాడు. ఆయన ఇప్పుడు అవసరం ఏమున్నది? ఆయన ఇప్పుకుంటా లే, ఫారెన్ లో ఇది కామనే, ఎప్పుడు మేము మామూలుగానే ఉంటాం. సరేలేండి, ఓకే బాయ్. కడుపులో వంట, చెట్టు కింద వంట చూసిన తర్వాత చాలా మందికి చెట్టు కింద వండుకోవాలని, అలాగే ఈ వంట చేసిన వాడిని తన్నాలని అనిపిస్తూ ఉంటుంది కదా. అదేం లేదండి, ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, ఫారెన్ లేదు, బొక్క లేదు. వెళ్ళి మీ ఇష్టం ఉన్నట్టు వేసేసుకోండి. ఓకేనా అండి? బాయ్. బటాయం గర్ల్ గుర్తుపెట్టుకోండి.